హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు డీజేఐ ఓస్మో మొబైల్ 6 అయితే అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఇది ఆల్రెడీ మన ఛానల్లో యూజ్ చేస్తున్నదే. దీంట్లో అయితే మనకి 3-axis స్టెబిలైజేషన్ ఉంటుంది, అండ్ బిల్ట్ ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ఉంటుంది, అండ్ యాక్టివ్ ట్రాకింగ్ 5.0 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట, అండ్ ఈజీ యాక్సెసిబుల్ అండ్ ఫోల్డబుల్ అనమాట. ట్రావెల్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా బాక్స్లో ఐటమ్స్ అన్నీ. మనకైతే ఇది పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ చిన్న పౌచ్ అయితే ఇచ్చారన్నమాట, క్లాత్ పౌచ్. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఆ క్లాత్ పౌచ్లోనే మనకి కొంచెం పేపర్ మెటీరియల్ అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి కేబుల్ ఉంది. ఈ కేబుల్ అయితే మనం వాడడం, ఎప్పుడైతే మన మొబైల్ కేబుల్ అయితే ఏదైతే ఉందో అదే వాడతాం అన్నమాట. ఇంత కాస్ట్లీ గింబల్ ఎందుకంటే నేనైతే ఐఫోన్ కాబట్టి వాడేది, ఐఫోన్కి కొంచెం మంచిగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఈ గింబల్ అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా, ఇది మ్యాగ్నెటిక్ క్లాంప్ అన్నమాట, మన మొబైల్ క్లాంప్, మొబైల్ కనెక్ట్ చేసే అదే. ఇందులో అయితే మనకి మినీ ట్రైపాడ్ అయితే ఉంటుంది మనం గింబల్ని స్టాండ్ చేయడానికి. క్వాలిటీ అయితే, బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా, దీనికైతే కాటన్ థ్రెడ్ ఇచ్చేసి ఇచ్చాడు. దీన్నైతే మనం గింబల్ కింద అయితే థ్రెడ్ చేసుకోవటమే. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మన స్టార్ ఐటమ్. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. మన పాకెట్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం క్యారీ చేయొచ్చు అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ అనమాట, సూపర్ ఉంది. టైప్ సి కేబుల్ ఉంది కదా, అక్కడ మనం ఆ పోర్ట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇవే అన్నమాట మనకి బాక్స్లో అయితే వచ్చినాయి. మనమైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, అన్ఫోల్డ్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే అన్ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ మనకి చిన్న డిస్ప్లే కూడా ఇచ్చేసారన్నమాట. మనకి ఓస్మో 5కి అయితే డిస్ప్లే ఉండదు, దీనికైతే చిన్న డిస్ప్లే కూడా ఇచ్చారు. దానివల్ల మనం ఏ మోడ్లో ఉందని ఈజీగా చూసుకోవచ్చు. అండ్ చూసారు కదా మ్యాగ్నెటిక్ క్లాంప్ ఎంత ఈజీగా ఫిక్స్ అయిపోయిందో. జస్ట్ అలా ఫిక్స్ చేస్తే చాలు, ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. మొబైల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు, పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యిద్ది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మ్యాగ్నెటిక్ మౌంట్ అయితే. నేనైతే చాలా రోజుల నుంచి ఇది యూజ్ చేస్తున్నాను, మీకు అన్బాక్సింగ్ వీడియో అప్పుడు తీసి పెట్టాను అనమాట, ఇప్పుడైతే పెడుతున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇట్లా కిందకి లాగాలన్నమాట. పైన జస్ట్ పట్టుకొని కిందకి పుష్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్ రాడ్ అయితే వస్తుంది. రాడ్ అయితే చూడండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఈ పైన మౌంట్ కూడా మనం టిల్ట్ చేసుకోవచ్చు అనమాట పైకి కిందకి. చూసారు కదా ఎంత కాంపాక్ట్ సైజులో మనకి ఎంత మంచిగా ఉందో. అండ్ ఎక్స్టెన్షన్ రాడ్ విత్ మంచి సాలిడ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఈ గింబల్లో. ఈ గింబల్ మ్యాక్సిమం 280 grams అయితే క్యారీ చేస్తుంది అన్నమాట. ఇదైతే ఫోకస్ పుల్లర్ అన్నమాట, ఫోకస్ అండ్ జూమ్ కూడా వర్కౌట్ అయ్యింది మన యాప్లో యూజ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బటన్ ఉంటుంది, అదేమో మనకి ట్రిగర్ బటన్. దీని శాంపిల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కదా, ఆ వీడియోస్ చూస్తే చాలు శాంపిల్స్. నేను జస్ట్ గింబల్ అన్బాక్సింగ్ మట్టుగా చూపిస్తున్నాను. దీని యూజేజ్ వీడియో కనుక కావాలంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎలా యాప్ కనెక్ట్ చేయాలి అవన్నీ కూడా చూపి. నేనైతే ఎప్పటి నుంచో రెగ్యులర్గా వాడుతున్నాను వీడియోస్కి. నాకైతే ఈజీగా క్యారీ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ట్రావెల్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటాండి, బాయ్ బాయ్.